ఏంటి సిరప్ తీసుకుని డాన్స్ చేస్తున్నావు? అది చాక్లెట్ సిరప్ దేంట్లో వేసుకుంటారు తెలుసా నీకు? బనానా టిఫిన్ కాదు కదా ఈరోజు. ఇడ్లీలోనా? ఇడ్లీలో చాక్లెట్ సిరప్ అసలు కాంబినేషన్ ఎవరైనా తింటారా సారా? తింటావు నేను నిజంగా వేయనా? యమ్మీ. నేను ఎందుకు తీస్తానంటే నా ప్లేట్ నేను వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను కాబట్టి నీ ప్లేట్ ఎందుకు తీయాలి? చేస్తున్నాను కదా. నువ్వు చేసేది వెయిట్ గెయిన్. వెయిట్ గెయిన్ కాదు, ఫాస్టింగ్. నువ్వు ఫాస్టింగ్ చేస్తున్నావా? నువ్వు ఫాస్టింగ్ ఎలాగ? ఇలాగా ఇడ్లీలో చాక్లెట్ సిరప్ వేసుకుని ఫాస్టింగ్ చేస్తున్నావా? ఇదేనా ఫాస్టింగ్ అంటే? నీ స్కెచ్ అంతా నీ ఫింగర్కి ఉంది సారా. ఇలా చేయొచ్చా ఫాస్టింగ్? చాక్లెట్ సిరప్ వేసుకుని ఇడ్లీ తింటూ ఫాస్టింగ్ చేస్తున్నావా సారా? నువ్వు ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నావా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫాస్టింగ్లో ఉంటావు? 5 డేస్కి ఫాస్టింగా? ఇలాంటి ఫాస్టింగ్లు ఉంటే ఎంత బాగున్నా కదా. సరే తిను. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎంజాయ్ యువర్ చాక్లెట్ ఇడ్లీ. ఎంజాయ్ యువర్ ఇడ్లీ. ఓకే. సో 8 o'clockకి నా ఫాస్ట్ బ్రేక్ చేశాను బాదం వాల్నట్స్ తోటండి. సో అరౌండ్ 9:30 ఆ టైంలో, 9:30, 9:40 టైంలో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్స్ అనమాట. సో నేను ఏదో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకని చెప్పేసి ఈజీగా ఉంటుంది కాబట్టి 3 గుడ్లు చక్కగా ఉడకబెట్టేశాను. ఉడకబెట్టేసిన తర్వాత ఇంకా నేను ఇందులో కారం ఏవి వేయలేదండి. సో అలానే తినేసాను. తిని చక్కగా కాఫీ తాగేస్తే నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందనమాట. సో ఏంటంటే ఇది క్యాలరీస్ వైజ్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి, మనకు మాత్రం లైట్గా అనిపిస్తుంది అనమాట. తర్వాత నా ఎడిటింగ్ వర్క్స్ ఇదంతా చూసుకున్నాను ప్రశాంతంగా, ఎలాంటి క్రేవింగ్స్ లేకుండా. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏంటంటే నేను 2 యాపిల్స్, ఆ తర్వాత ఇడ్లీ తిన్నానండి. సో ఏంటంటే ఈరోజు నాకు బీరకాయ కర్రీ చేశాను. అస్సలు అంటే అంత ఫేవరెట్ కాదండి, అంత కాదు, అస్సలు ఫేవరెట్ కాదు. సో అందుకని చెప్పేసి స్పెషల్గా ఇంకా మళ్ళీ ఏం చేసుకుంటాంలే అనేసి 2 యాపిల్స్ తిని ఆ తర్వాత ఇడ్లీ వేసుకున్నాను అనమాట. కందిపొడి, పల్లి పౌడర్ వేసుకుని 3 ఇడ్లీలు వేసుకున్నాను. 2 యాపిల్స్ తిన్నాను కాబట్టి కడుపు నిండుగా ప్రశాంతంగా నా మీల్స్ అయితే ఈ రోజుకైతే అయిపోయాయండి. హే గాయస్, ఇప్పుడు నైట్ వచ్చేసి 7:30 అయిందండి. సో ఈ రోజు అసలు షూట్ అన్నది కుదరలేదు. ఈ రోజే కాదు, మోస్ట్లీ 4 డేస్ వరకు చాలా కష్టంగానే ఉంటుందండి. సారాగడ్ ఇంట్లో ఉంటాడు. సో ఇంకా జస్ట్ 2 minutes వీడియో వచ్చిందనమాట, అంతే. సో అది పోస్ట్ చేసేద్దామా అనుకుంటూ మళ్ళీ మరి 2 minutes వీడియో ఏం బాగుంటుంది అన్నట్టు మళ్ళీ మీతో మాట్లాడదామని వచ్చానమాట. సో ఏంటంటే ఇంకా మనకి క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. క్వశ్చన్స్ ఉంటే కొంచెం వీడియో అనేది కొంచెం లెందీగా ఉంటుంది. తర్వాత ఇంకా వర్కౌట్ సెషన్ అంటే వాకింగ్ సెషన్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా రెసిపీస్ అవన్నీ కూడా స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఏంటి వీడియో అనేది ఇంత తక్కువ వస్తుంది అన్నట్టు అనిపించింది అనమాట. సో ఒకటండి ఏంటంటే ఒక్కొక్కసారి కుదిరినప్పుడు, అంటే షూట్ చేయడం కుదిరినప్పుడు జస్ట్ 18:6 ఫాస్టింగ్లో నేను ఏం తిన్నాను, ఎంత వాటర్ తాగాను, ఎంత ఎక్సర్సైజ్ చేశాను, సో అది పెట్టినా సార్ సరిపోతుంది కదా, ఏం పర్వాలేదు కదా అన్నది ఒకసారి నాకు చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు లాస్ట్ సెషన్లో అలా కాదండి, అంటే కొంచెం టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట. కానీ ప్రతిరోజు వీడియో పెట్టాలి, ప్రతి డే ఉండాలన్నది మాత్రం నాకు మనసులో చాలా ఉంది. సో అందుకే ఏంటంటే ఒక్కొక్కసారి 2 minutes 3 minutes అయినా జస్ట్ నేను ఏం తిన్నాను, ఎంత వాటర్ తాగాను, ఎంత ఎక్సర్సైజ్ చేశాను అన్నది కూడా అదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి బ్లాగింగ్ కుదరకపోయినా అది పెట్టినా సరే ఏ ప్రాబ్లం ఏం లేదు కదా, ఓకే కదా అని మాత్రం చెప్పండి. సో ఎందుకంటే కొన్నిసార్లు కుదరకపోతే అలాగే పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో అంతేనండి, ఈ రోజైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది. సారాగడ్ ఇంట్లో ఉన్నాడంటే నాకు డే అంతా వర్క్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట. అంటే తను ఏమిటి డిస్టర్బ్ చేయదు, కాకపోతే ఇంకా నేను తన వెనకలో పరిగెడుతూ ఉంటాను కాబట్టి. ఇప్పుడైతే ఆటకి వెళ్ళింది, ఇంకా రాలేదు. సో తను వచ్చాక మళ్ళీ బిజీ అయిపోతుంది అనమాట. సో అంతేనండి ఈరోజు విషయాలు అయితే. సో రేపటి వీడియోలో మమ్మల్ని కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్.